ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళబోతున్న మాయామహల్లో నేను ఆల్రెడీ 1-2 సార్లు ప్రయత్నం అయితే చేశాను అక్కడ ఏముంది తెలుసుకుందామని. అండ్ నేను ఆ ప్రయత్నంలో ఒక దుష్టశక్తి అయితే ఉంది అని చెప్పేసి నమ్ముతున్నాను. కానీ ఈ సుమన్ టీవీ ఇంటర్వ్యూ పుణ్యాన నాకు చాలామంది అంటే ఈ దుష్టశక్తుల్ని అరికట్టే వాళ్ళు అండ్ గాలి సోకిన వాళ్లకు నయం చేసేవాళ్ళు చాలామంది నాకు అంటే పరిచయం అయ్యారు. ఓ మీరు ఇలా చేస్తున్నారు కదా, మీకేమన్నా హెల్ప్ కావాలంటే మమ్మల్ని అడగండి, లేదంటే మీ సబ్స్క్రైబర్లను మాకు పరిచయం చేయండి, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ని మేము పరిష్కరిస్తామని చాలామంది అడిగారు. కానీ ఎవరిని నేను అంటే ఓకే గుడ్గా నమ్మేసి మిమ్మల్ని పరిచయం చేసి మీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు మీ దగ్గర ఏదైనా డబ్బులు తీసుకుని ఏదైనా చేస్తారేమో అని చెప్పేసి నేను ఎవరికి అంటే మీ వరకు అయితే పరిచయం చేయలేదు. ఆ పరిచయాలు నా వరకే పెట్టుకున్నాను. అందులో ఒక పర్సన్ అంటే ఒక గురువు గారు ఏమన్నారంటే, నీకు ది బెస్ట్ అనిపించిన ప్లేస్లో వెళ్ళేసి ఇలా ఇలా చెయ్యి, అక్కడ ఏదైనా కనిపిస్తే కన్నా తర్వాత నేను వచ్చి అక్కడ పూజ చేసి ఆ ఆత్మను వశపరచడం కానీ ఆ ఆత్మను శాంతిపరచడం కానీ ఏదో ఒకటి చేస్తా అన్నారు. సో ఆయన మాటకు విలువ ఇచ్చి నేను ఈ డేర్ అయితే చేయబోతున్నాను. అండ్ ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దు, అండ్ స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. అండ్ కింద ఈ వీడియోకి సంబంధించిన ఓల్డ్ వీడియోస్ అన్ని లింకులు కూడా ఇస్తాను, మీకు వీలుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోలు కూడా పోయి చూడండి. థ్యాంక్ యూ సో మచ్, లెట్స్ కంటిన్యూ దిస్ వీడియో. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వండర్ విహారీ. అనదర్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్లలో నేను ఇష్టపడే ప్లేస్లలో ఫస్ట్ ప్లేస్ ఇది. ఎందుకంటే నేను ఒక ఆత్మలు ఉంటాయని ఒక నమ్మకం ఉంటుంది, కానీ ప్రేతమాత్మ ఉంటుంది అని అనిపించింది నాకు ఈ మహల్లోనే. ఈ మహల్ పేరే మాయామహల్. ఈ మాయామహల్కి రియల్ స్టోరీ అండ్ ఏమంటారు, ఈ మాయామహల్ స్టోరీ ఏంటంటే, మామూలుగా ఈ మాయామహల్లో ఇది 5th ఎపిసోడ్ అంటే చూసిన వాళ్ళకి కాకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను. ఈ మాయామహల్లో గతంలో ఈ మాయామహల్లోకి ఒక అంటే డ్యాన్సర్ ఉంటారు కదా, అప్పట్లో అంటే చాలా ఇయర్స్ కాదు, సేమ్ లైక్ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలో మామూలుగా సామంత రాజులు అని ఉంటారు కదా, సో వాళ్ళ హయాంలో ఎవరో ఇక్కడ దగ్గరలో అంటే మనకు ఆంధ్ర తమిళనాడు బార్డర్లో అప్పుడు మనకు మొత్తం కలిసి ఉంది కదా, సో అప్పుడు తమిళనాడు బార్డర్ టైంలో ఒక సామంతరాజు వారు ఒక పందెంలో ఒక అమ్మాయిని గెలుచుకొని ఈడు తెచ్చి పెట్టుకుని ఉన్నారు. ఆవిడ ఆ పందెంలో అంటే వాళ్ళకు వచ్చిన ప్రకారంగా ఆవిడ హ్యాపీగా ఈయనతో ఉంటుండేది, సో ఎటువంటి ప్రాబ్లం లేదంట. కానీ ఆ రాజుగారి అంటే సామంత రాజుగారి వైఫ్ ఉంటుంది కదా, ఆయన ఎక్కువ ఇంట్లో గడపకుండా ఇక్కడే గడుపుతున్నాడని చెప్పేసి ఈమెను చంపాలని ఒక ఇద్దరిని పంపించిందంట. ఆ ఇద్దరిని పంపించింటే ఆ ఇద్దరు చంపేదానికి వచ్చి పోరాడి ఓడిపోతే, సరే మీరు నాతో ఒక ఏదన్నా ఒక ఆట ఆడి దాంట్లో మీరు గెలిచి నన్ను ఈజీగా చంపండి, లేదంటే మీరు ఓడిపోతే కన్నా నన్ను వదిలేసి వెళ్ళండి అని ఉందంట. ఆ టైంలో నా పైన ఏదో కనపడుతుంది ఏంది పైన అన్నకు నైట్ వర్షం తిప్పు 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 నైట్ వర్షం తిప్పు నైట్ వర్షం ఏముంది ఏముంది కుడతా పైన నా పైన. ఆ టైంలో నా పైన ఏదో కనపడుతుంది అన్న ఏంది పైన అన్నకు నైట్ వర్షం తిప్పు 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 నైట్ వర్షం తిప్పు ఏం నైట్ వర్షం ఏముంది ఏముంది కుడతా పైన నా పైన. ఆ టైంలో నా పైన ఏదో కనపడుతుంది అన్న ఏంది పైన అన్నకు నైట్ వర్షం తిప్పు 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 నైట్ వర్షం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ నైట్ వర్షన్లో కనిపడిన విజన్ నేను అప్పుడేకన్నా చూసింటే కానీ అంత త్వరగా వచ్చేవాడిని కాదు. అసలు అంటే నాకు ప్రతాప్ అన్న వెనకల చూడు అన్నప్పుడు నేను అలా తిరిగి చూసినప్పుడు నాకైతే ఏం అర్థం కాలేదు. కానీ ఇంటికి వచ్చి ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రం చూశాను ఇది నేను, అదేగానే అక్కడే చూసింటే వదిలేవాడిని కాదు. అండ్ ఇప్పుడు ఇది చూసిన తర్వాత నాకు నిద్ర కూడా రాదు, నేను మళ్ళీ ఎంత దూరమైనా సరే అది మళ్ళీ అక్కడికే వెళ్తాను. యాక్చువల్లీ ఇది నాకు అండ్ ఆ ప్లేస్కి అంటే మినిమం 200 km కన్నా ఎక్కువ ఉంది, కానీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. మీకు అంటే మళ్ళీ ఇక్కడ వీడియో చూడాలనుకుంటే కనుక కామెంట్ చేయండి, ఆ డేర్ చేశాను నేను రెడీగా ఉన్నాను.
హలో నాకు తెలుసు కదా, హలో అంగాస్ మీకు తెలియలేదు, ఇక్కడ నేను 2 times కూడా రంజాన్ టైంలో వచ్చాను. ఆ టైంలోనే మేము చాలా భయపడ్డాం. నేను ఎక్కడన్నా థ్రిల్ కాకుండా భయంతో కూడిన థ్రిల్ ఎక్కడన్నా పొందానంటే ఇక్కడే. హలో జాగ్రత్త అప్ప, జాగ్రత్త. ఇందులో మన పైన ఫుల్ కసింగ్ ఉంది ఇక్కడ ఉండే. అండ్ మీ స్టోరీ సగంలో ఆపేశాను కదా, ఇక్కడ జనాల నమ్మకం ఏంటంటే ఆవిడ తర్వాత వాళ్ళు గేమ్లో ఆవిడ చేతిలో ఓడిపోయినా కూడా ఆవిడ్ని నిష్కారణంగా చంపేశారు. చంపినా కూడా ఆవిడ్ని రాజుగారు గెలుచుకొని వచ్చారు కాబట్టి ఆవిడైతే ఇక్కడే, అంటే ఇదే ఇంట్లో ఉంది అండ్ ప్రేతాత్మలా మారింది అని చెప్పేసి చాలామంది అంటారు. అది ఆవిడ ఉన్న గదిని అండ్ ఆవిడ ఉన్న గదిని, గదిలోకి వెళ్దాం ఇప్పుడు మీకు చూపిస్తాను. రా ప్రతాప్. అండ్ ఇలాంటి చెప్పుళ్ళు మేము మైండ్ బ్లోయింగ్ లాంటివి కూడా కొన్నాము. ఎలా అంటే పాచికలు ఆడాము, వీడియోస్ లింక్ కూడా కింద పెడతాను మీరు చూడండి. హలో రాణి గారు, హలో చేయాలి. అండ్ ఇక్కడ మేము కర్పూరం ముట్టియాలని చెప్పేసి వచ్చాం. అండ్ ఏమనుకోవద్దు, ఈ ప్లేస్లో ఎక్కువసేపు ఉండలేము, ఇది మా పర్సనల్.
నైట్లో అయితే ఎవరు వచ్చి ఉన్నారండి? డే టైంలో కూడా ఎవరు? ఈ లోపల ఇదంతా లాస్ట్ టైం నీకు గుర్తుందో లేదో, ఒక పెద్ద అంటే తిట్టిండి చూసినా మనకి, ఏం పిచ్చాలా మీరు ఏమండి ఈ టైంలో వచ్చారండి, మేము పగలేదు రకము. ఇదే అండి ఈ మహల్లో ప్రాబ్లం. పైన ఎవరో పరిగెత్తినట్టు ఏదైనా గజ్జల సౌండ్లు అండ్ మనం నడిస్తే ఎలా వస్తుంది అలా సౌండ్ వస్తుంది, కానీ కెమెరాలో మాత్రం రికార్డ్ అవ్వదు. లాస్ట్ టైం ఇలాగే అయ్యి నా ఐఫోన్ కూడా ఇక్కడ హ్యాంగ్ అయిపోయింది. ఇవన్నీ రికార్డింగ్ అవు, ఇవి రికార్డింగ్ కాదు నాకు కూడా తెలుసు. గైస్ పైన ఇప్పుడు మేము పైనుంచి వస్తున్నాం కదా, పైన ఎవరో నడుస్తున్నట్టు చెప్పులు వస్తున్నాయి. ఏం అడ్వరేజ్ వెళ్ళిపోతే ఎందుకు ఇట్లా అవుతున్నాయి? అండి ఈ ఇంట్లోకి స్వయంగా మారింది ఈ రూట్ నుంచి, మేము చెప్పాను కదా చాలా సేపు ఉంటుంది నాకు కదా. రే బలప్పుడు లాక్కని వెళ్ళారా? లాక్కం పోలే పాలుకొట్టేసారు, పాలుకొట్టేసారు, పగలు కొడితే కింద పడలేదా? అగో ఏంటి ఇటు ఇటు ఇది కాదు తమ్ముడు, దాని పీస్ అదేనా? పీస్ కరెక్ట్, దీనికి బలప్ ఉండింది కదా, పగల కుడితే దానికి గాజప్పులు ఉన్నారు కదా, తీసుకెళ్ళాడు అమ్మా. మేము కాదు తీసుకెళ్ళింది, తీసుకెళ్ళాలి ఎవరో మాకు తెలియదు.
స్వామి. బ్రో హార్వే బ్రో, హార్వే బ్రో, హార్వే హార్వే అన్న. అన్నా ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఎవరన్నా మీ మనసా వాచ మీ మీ ఆత్మ ఇక్కడ ఎవరన్నా కట్టుబడి ఉందా? మీరు ఇక్కడి నుంచి విముక్తి చెందాలంటే మీరు ఏమైనా చేయాలి? మీకు ఏదైనా సాధ్యం చేయాలి అని ఏదైనా కోరుకుంటే వాటిని పూర్తిగా కాలకముందు మీరు ఆపితే ఇక్కడ మేము సారీ మీ పైన నాకు వేరే ఫీల్. అవన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు నేను మీ పట్ల చాలా ఎక్స్పెక్ట్ గా వచ్చాను. ఒకవేళ ఒకవేళ మీ ఆత్మకు శాంతి పరచాలంటే ఇవి తొందరగా మీరు ఆపేస్తే కదా మేము ఇక్కడ ఆ కార్యక్రమాలకి వేరే గురుజీ గారిని తీసుకొస్తాము. వాటెందుకంటే అవి పూర్తిగా కాలిపోతే కదా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. అన్నా ఈ డోర్ వస్తున్నారు అన్నా. అన్నా అన్నా ఈ డోర్లు ఎవరు ఉన్నారు అన్నా? డోర్లో ఆ డోర్లో ఎదురుగా మాకు చెప్పిన అంటే మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అదే మాకు ఇచ్చిన సలహాలు తనకు ఆత్మ విముక్తి కావాలి అని కోరుకుంటే కదా గచ్చలు గచ్చలు ఆత్మ విముక్తి కోరుకుంటే కదా వాటి ఎందుకు అవి ఆరిపోతే నేను ఇక్కడ ఒక పూజా కార్యక్రమం నేను కాదు నాకు రావు పూజాలు మంత్రులు నాకు తెలిసిన ఒక గురుజీ గారితో పెట్టియాలనుకున్నాను. కానీ చూడాలి